మరో సంచలనం. జీవితే అమ్మాయిల్ని భర్త వద్దకు పంపించేదట. అమ్మాయిలపై వేధింపుల అంశం తెలుగు చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. పెద్ద మనుషులు ముసుగులేసుకుని తిరుగుతున్న వారు కూడా దుర్మార్గాలకు పాల్పడిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పిఓడబ్ల్యూ సంజయ్ జీవిత రాజశేఖర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక టీవీ చర్చలో పాల్గొన్న ఆమె జీవితాయ స్వయంగా రాజశేఖర్ వద్దకు అమ్మాయిలను పంపించేవారని చెప్పారు. అలాంటి వారితోనే ఇప్పుడు క్యాష్ కమిటీ వేయాలనుకోవడం ద్వారా ఏం సాధించబోతున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ హాస్టళ్లలో ఉంటున్న పేద విద్యార్థులను ట్రాప్ చేసి జీవిత తన భర్త వద్దకు పంపేదని ఆమె చెప్పారు. గతంలో అమీర్పేటలోని ఓ హాస్టల్లో ఉంటున్న అమ్మాయిని ఇలాగే జీవిత ట్రాప్ చేసిందన్నారు. జ్వరంతో ఒకరోజు ఆ అమ్మాయి రాకపోవడంతో ఫోన్ చేసి బూతులు తిట్టిందని వివరించారు. నువ్వు రాకపోతే నా భర్త పడే వేదనను, అతను వేధింపులను ఎవరు భరించాలి అని ఆ అమ్మాయిపై జీవిత విరుచుకుపడ్డారని సంజయ్ వివరించారు. దీనిపై అప్పట్లో ఒక పత్రికలో కథనం కూడా వచ్చిందన్నారు. ఇటీవల ఇద్దరు అమ్మాయిలు కూడా తమను రాజశేఖర్ వాడుకున్నారని చెప్పారని సంజయ్ గుర్తు చేశారు. ఇలా భర్త దగ్గరకు అమ్మాయిలను పంపే జీవితంలో క్యాష్ కమిటీలో నియమిస్తే బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉండదని ఆమె చెప్పారు.